చాలా థ్యాంక్స్. అండ్ నేను అవును అనంతపురంకి నేను రెక్కి షూటింగ్ అప్పుడు వచ్చాను. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ మీరు పిలిస్తే ఒకసారి అనంతపురం వచ్చినట్టు కూడా అవుతుంది, సినిమా చూసినట్టు కూడా అవుతుంది. మీరందరూ మన టీమే. ఇప్పుడు ఒకసారి ఒప్పుకున్నాక నెక్స్ట్ సినిమా అయితే ఏంటి, ఈ సినిమా కూడా మందే, మన టీం వాళ్ళు చేస్తున్నారని ఒక ప్రేమతో అభిమానంతో చాలా అందంగా ఉంది సినిమా. చాలా బాగా వచ్చింది, నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే లక్ష్మీపతి గారు ఊరికి ఒక ప్రొడ్యూసర్ లాగా, కమర్షియల్ లాగా మాత్రమే ఆలోచించకుండా సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలి, మన యూత్కి కానీ లేదా మన ఆలోచనలకి ఏదో ఒక కొత్త థాట్ రావాలనే ఒక బాధ్యతతో సినిమా తీసే వ్యక్తి అనేది నాకు తెలుసు. ఎందుకంటే మనం చేసే సబ్జెక్ట్ కూడా అలాంటిదే, ఒక సోషియలాజికల్ మంచి సబ్జెక్ట్ ఉండే. ఈ సినిమా సబ్జెక్ట్ కూడా నాకు చాలా నచ్చింది. దీంట్లో యూత్కి ఒక మెసేజ్ ఉంది అండ్ అందరికీ సమాజానికి ఒక వేరే వేరే విధంగా ఏదో ఒక మెసేజ్ ఉంది. అది అలా తీయగలిగారు, ఆ మెసేజ్ని అలా చెప్పగలిగారు అనే ఆనందం నాకుంది. సో కంగ్రాచులేషన్స్ మీకు యాజ్ అ ప్రొడ్యూసర్, మీకు యాజ్ యాక్టర్, యాజ్ డెబ్యూటెంట్. మీకు ఇక్కడ దాకా ఇక్కడ నుంచి ఒక మంచి స్టార్ట్ అయ్యి మీరు ఫ్యూచర్లో ఇంకా మంచి మంచి సినిమా చేయాలని నేను కోరుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్, మీకు కూడా ఆల్ ద బెస్ట్. మనం కలిసి ఇంకా నెక్స్ట్ సినిమా ఇంకా మంచి చేయాలని నేను కోరుకుంటున్నాను. అండ్ మీకు అందరికీ థ్యాంక్ యూ, సినిమా మీద ప్రేమ పెట్టి మీ జనాల మీద ప్రేమ పెట్టుకుని ఇంతవరకు వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఇలాగే సినిమాల్ని ప్రోత్సహించండి, మీ ప్రేమ చూపించండి. మా ఆర్టిస్ట్లు అందరికీ మీ ప్రేమ, మీ సపోర్ట్, మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడూ కావాలి, ఇలాగే ఇస్తుండండి. థ్యాంక్ యూ సో మచ్. 99 థియేటర్లు ఇప్పుడు చాలా కష్టం అండి, సినిమాలు తీసేది ఈజీ కానీ సినిమా రిలీజ్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే థియేటర్లన్నీ కూడా లీజుకు కష్టం దొరికేది, అయినా కూడా బాగా కష్టపడి మన మాజీ మంత్రి వారు ఎందుకంటే ప్రేక్షకుల మధ్య సినిమా చూడడానికి వచ్చి ఇదే మొదటిసారి హీరోలు కానీ ఎవరు రాలేదు ఇంతవరకు ఇండస్ట్రీలో. ఇంతవరకు సినిమాలు తీసి వాళ్ళు వెళ్ళిపోతారు కానీ సినిమా ప్రేక్షకుల మధ్య చూసేది ఇదే తొలి సినిమా అని చెప్పేసి నాకు గుర్తుంది. ఇప్పుడు సుమన్ గారు సార్కి మరియు ఎస్ఆర్ గారికి హీరోయిన్కి అనంతపురంకి నేను రెక్కి షూటింగ్ అప్పుడు వచ్చాను. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ మీరు పిలిస్తే ఒకసారి అనంతపురం వచ్చినట్టు కూడా అవుతుంది, సినిమా చూసినట్టు కూడా అవుతుంది. మీరందరూ మన టీమే. ఇప్పుడు ఒకసారి ఒప్పుకున్నాక నెక్స్ట్ సినిమా అయితే ఏంటి, ఈ సినిమా కూడా మందే, మన టీం వాళ్ళు చేస్తున్నారని ఒక ప్రేమతో అభిమానంతో చాలా అందంగా ఉంది సినిమా. చాలా బాగా వచ్చింది, నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే లక్ష్మీపతి గారు ఊరికి ఒక ప్రొడ్యూసర్ లాగా, కమర్షియల్ లాగా మాత్రమే ఆలోచించకుండా సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలి, మన యూత్కి కానీ లేదా మన ఆలోచనలకి ఏదో ఒక కొత్త థాట్ రావాలనే ఒక బాధ్యతతో సినిమా తీసే వ్యక్తి అనేది నాకు తెలుసు. ఎందుకంటే మనం చేసే సబ్జెక్ట్ కూడా అలాంటిదే, ఒక సోషియలాజికల్ మంచి సబ్జెక్ట్ ఉండే. ఈ సినిమా సబ్జెక్ట్ కూడా నాకు చాలా నచ్చింది. దీంట్లో యూత్కి ఒక మెసేజ్ ఉంది అండ్ అందరికీ సమాజానికి ఒక వేరే వేరే విధంగా ఏదో ఒక మెసేజ్ ఉంది. అది అలా తీయగలిగారు, ఆ మెసేజ్ని అలా చెప్పగలిగారు అనే ఆనందం నాకుంది. సో కంగ్రాచులేషన్స్ మీకు యాజ్ అ ప్రొడ్యూసర్, మీకు యాజ్ యాక్టర్, యాజ్ డెబ్యూటెంట్. మీకు ఇక్కడ దాకా ఇక్కడ నుంచి ఒక మంచి స్టార్ట్ అయ్యి మీరు ఫ్యూచర్లో ఇంకా మంచి మంచి సినిమా చేయాలని నేను కోరుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్, మీకు కూడా ఆల్ ద బెస్ట్. మనం కలిసి ఇంకా నెక్స్ట్ సినిమా ఇంకా మంచి చేయాలని నేను కోరుకుంటున్నాను. అండ్ మీకు అందరికీ థ్యాంక్ యూ, సినిమా మీద ప్రేమ పెట్టి మీ జనాల మీద ప్రేమ పెట్టుకుని ఇంతవరకు వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఇలాగే సినిమాల్ని ప్రోత్సహించండి, మీ ప్రేమ చూపించండి. మా ఆర్టిస్ట్లు అందరికీ మీ ప్రేమ, మీ సపోర్ట్, మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడూ కావాలి, ఇలాగే ఇస్తుండండి. థ్యాంక్ యూ సో మచ్.